ప్రేమ యేసుని ప్రేమ ప్రైస్ ద లార్డ్ ప్రభు నందు ప్రేమైన వారలారా అందరూ బాగున్నారు కదూ. ఈరోజు 119వ కీర్తన 52, 53, 54 వచనాలు మట్టుకు మనం ధ్యానం చేద్దాం. యెహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పు నొంది తిని నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ వాక్యం మాకెంతో దీవెనకరంగా నడిపిస్తున్నాయన. నీ మాటలు వినుచుండగా ఎంతో ఆత్మీయమైన జీవాన్ని కలిగి సంతోషాన్ని కలిగి మేము జీవించగలుగుతున్నాం. ఇవో మరొక్కసారి నీ ప్రియమైన స్వరము ద్వారా నీ ప్రజలందరితో మాట్లాడమని యేసునామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా పూర్వకాలము నుండి నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుంటున్నాను. పూర్వకాలము నుండి ఉన్నాయి ఈ న్యాయ విధులు. ఈ న్యాయ విధులు ఎప్పుడైతే దేవుడు మొట్టమొదట మోషేకు ముందు వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడి భక్తులతో మాట్లాడుతూ నువ్వు ఇలా నడవాలి, ఇలా నడవాలి, ఇలా చేయాలి, ఈ రీతిగా ఉండాలని చెప్పేవాడు దర్శించి. అయితే ఆ తర్వాత ఇస్రాయేలీలు లక్షలాది ప్రజలు అయిన తర్వాత వారందరికీ ఒక చట్టం తీసుకొచ్చాడు, కట్టడలు తీసుకొచ్చాడు, ఆజ్ఞలు రాశాడు. హల్లెలూయా. అవన్నింటిని పూర్వం నుంచి ఉన్నాయి కాబట్టి వీటిని మనము ధ్యానించినప్పుడు, న్యాయ విధులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి వచ్చే ఆశీర్వాదం ఏంటంటే ఓదార్పు పొందుతుంది. దేవుని వాక్యం మనం ఓదార్చేది, ఆదరించేది, ప్రేమ చూపించేది, జాలి చూపించి నీకేమీ భయం లేదు, నువ్వు భయపడవద్దు అని మనకి ధైర్యాన్ని ఇచ్చేది దేవుని వాక్యం. దేవుని యొక్క న్యాయ విధులు మనం తలంచుకున్నప్పుడు, జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మనం ఆ వాక్యాలు చదువుతున్నప్పుడు మనం ఓదార్పు పొందుతామంట. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనుషులు ఎవరు నన్ను ఓదార్చుట్లేదు, బాగోలేనప్పుడు నా దగ్గరికి ఎవరు రాలేదు, ఇదిగో నేను దీనస్థితిలో ఉన్నప్పుడు నన్ను పలకరించట్లేదు అని నువ్వు బాధపడతావు. కానీ మనుషుల యొక్క నైజం అది. కానీ దేవుడు పాదలలో ఉన్న వారి దగ్గరకు, గుండె చెదిరిపోయిన వారి దగ్గరికి రావటమే ఆయనకు ఉండే అలవాటు. హల్లెలూయా. అందుకనే మన దేవుడు కనికర సంపన్నుడు అండి, సద్గుణుడు ఆయన. కాబట్టి ఆయన ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు. కాబట్టి ఆయన నిన్ను బాధలలో ఓదార్చడానికి వాక్యం ద్వారా వస్తాడు. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. చాలా మంది ధర్మశాస్త్రంలో ముందు చక్కగా నడిచి దేవుని బిడ్డలు వెనుకడుగు వేస్తూ భక్తిహీనులైపోతారు. వాక్యాన్ని మర్చిపోయి, దేవుణ్ణి మర్చిపోయి, దేవుని సన్నిధికి దూరం అయిపోయి భక్తిహీనులైపోతే అలాంటి వారిని చూసి మనకు రోషం కలగాలట. అలా నేనెప్పుడో కాకూడదు అండి. అటువంటి వారిని చూసి, అటువంటి వారి బాటలో నువ్వెళ్ళటం కాదు, వారి కోసం ప్రార్థన చేయాలి. అవసరమైతే వారికి మంచి మాటలు చెప్పి మరలా దేవునిలో నడిపించి వారు మరలా మునుపటి భక్తిని చేసేవారుగా, భక్తిహీనులను భక్తి పరులుగా మార్చాలన్నది నీ ఉద్దేశమై ఉండాలి. హల్లెలూయా. అంతేకాదు వారి నడకలో వెళ్ళిపోయి వెనకడుగు ఎవరు వేస్తున్నారు, నామకార్థంగా ఎవరైతే జీవిస్తున్నారు అని వారిని చూసి నీ జీవితాన్ని మార్చుకోకు. నువ్వు భక్తిహీనుడు కావద్దు. సరైన రోషం కలిగి అలాంటి వారిని కూడా మార్చడానికి నీవు ప్రార్థన చేయి. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. యాత్రికులు మనమందరం. బస యాత్రికులు ఎప్పుడు కూడా నడిచి నడిచి ఏండి, వారు ఒక దగ్గర బస చేస్తారు. పూర్వం సత్రాలు ఉండేవి, అక్కడ బస చేసేవారు. లేదంటే అంతకుముందు అయితే సత్రాలు కూడా లేని దినాలలో, పూర్వపు దినాలలో చెట్టు కింద విశ్రాంతి పొంది మళ్ళా వాళ్ళు అలసట తీర్చుకొని
మరలా యాత్ర చేయండి. కాబట్టి మన జీవిత యాత్రలో అలసట వచ్చినప్పుడు బస్సు చేసి అండి ఆ బస్సులో మనము ఆనందాన్ని పొందుతూ పాటలు పాడుకున్నప్పుడు ఇక్కడ అంటున్నాడు, నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. హల్లెలూయ. ఆనందంగా పాటలు పాడాలంటే దేవుని కట్టడలు మనకు తెలియాలి, ఆ కట్టడలే మన పాడటానికి కారణం కావాలి. హల్లెలూయ. చూసారా, ఆడుతూ పాడుతూ అన్నట్లుగా విశ్వాస యాత్రను భక్తులుగా ఉండి దేవుడు చెప్పిన మాటలకు లోబడుతూ దేవుని కట్టడలను ధ్యానం చేస్తూ చక్కగా ఆ కట్టడలను బట్టి మనము దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ చక్కగా ఈ యొక్క యాత్రను మనం పూర్తి చేయాలి. హల్లెలూయ. విశ్వాస యాత్ర, కనాను యాత్ర, పరలోక రాజ్యానికి వెళ్ళే యాత్ర. కాబట్టి పరమ కనానుకు వెళ్ళే యాత్రలను అలసిపోకుండా దేవుని యొక్క మాటలను బట్టి పాటలు పాడుతూ సంతోషంగా పరమ కనానుకి బయలుదేరి దారి మధ్యలో అలసి సలసిపోకుండా చక్కగా నువ్వు పాటలు పాడుకుంటూ బస చేస్తూ దేవునిలో స్తుతిస్తూ ఆ రాజ్యం చేరాలి. అట్టి భాగ్యం మన అందరికీ దేవుడిచ్చిన కాక ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మన తండ్రి, వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ బిడ్డలందరూ బలపడుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. కడలో నీవు విడువబడితే క్రూర మృగము సాదాను ముద్ద వేయును. ఏడేళ్ల విందులో నీవు లేకపోతే ఏడేళ్ల క్రమకాలం నీకు తప్పదు. శుద్ధాత్మలేని ఆత్మ ఎత్తబడకునే ఘోరమైన కాలం ఏడులే కదా. మార్చుకో నీ బ్రతుకు బుద్ధి లేని మానవుడ ఆ రోజు ఏసయ్య నిన్ను ఎరుగదు. రాజాది రాజయేసు యేసు మహారాజే, ఆ యేసు రాజు రాజ్యమందు నీవు ముందువా, అయితే సిద్ధపడివా నీ పాపం వీడవా. హల్లెలూయా 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 హే.